మూడు రోజుల క్రితం రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ అపార్ట్మెంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఎంతో చాకచక్యంగా ఛేదించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముగ్గురు నిందితులు కందుకూరు వెంకటేష్, పడమట్ల దుర్గా గణపతి, షేక్ శ్రీనివాసులను అదుపులోకి తీసుకున్నామని అడిషనల్ ఎస్పీ లతా మాధురి తెలిపారు. వారి వద్ద చోరీ కాబడిన 28 బంగారు గాజులు, 2 డైమండ్ చెవిదిద్దులు మరియు 840,000 రూపాయల నగదును పోలీసులు రికవరీ చేశారు. సుమారు 9 నెలల నుండి సదరు ఇంటి యజమాని వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న కందుకూరి వెంకటేష్ తన తోటి స్నేహితులతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనం చేశామని వాంగ్మూలమిచ్చారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని అడిషనల్ ఎస్పీ లతామాధురి అభినందించారు. ముగ్గురు ముద్దాయిలు ఎవరైతే ఈ రాబరీకి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో మనకి కంప్లైంట్లో అయితే 15 లక్షల క్యాష్ ప్లస్ 376 గ్రామ్స్ గోల్డ్, అంటే బ్యాంగిల్స్ ఇవన్నీ కలిపి 376 గ్రామ్స్ గోల్డ్, అందులో ఈరోజు మనకి ముద్దాయిల దగ్గర నుంచి రికవర్ అయింది 8,40,000 క్యాష్ రికవర్ అయిందండి. ప్లస్ గోల్డ్ కూడా రికవర్ అయింది. ఇంకా కొంత రికవర్ చేయాల్సి ఉంది, అది ఫర్దర్ కూడా చేస్తాము. ఇందులో ముగ్గురు ముద్దాయిల్లో ఏమని ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారికి స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న కారు డ్రైవర్ అయినాడు. అతను ఇద్దరు అకంప్లిసెస్, అతనికి పరిచయం ఇద్దరితో కలిపి ప్లాన్ చాకౌట్ చేసి దీన్ని చేయడం జరిగింది. ఇది మొన్న 31st నైట్ అప్రాక్సిమేట్ 9:45 ఆ టైంలో చేయడం జరిగింది. దీన్ని చక్కగా సైంటిఫిక్గా ప్రొసీడ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఇది సాధ్యపడింది. ఇందులో ఎస్పీ రాజమహేంద్రవరం ఎస్పీ గారు, ఈస్ట్ జోన్ డిఎస్పీ గారిని మరియు క్రైమ్ డిఎస్పీ గారిని, వాళ్ళ టీమ్స్ని కూడా ఇంత చక్కగా అతి త్వరగా దీన్ని డిటెక్ట్ చేసి 72 అవర్స్లోనే దీన్ని డిటెక్ట్ చేసి రికవరీ కూడా ఆల్మోస్ట్ మాక్సిమం రికవరీ చేసినందుకు ఎస్పీ గారు అభినందించారు. ఇది యాక్చువల్గా వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ అండి. అది వాళ్ళు థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో వాళ్ళు ఉంటున్నారు, డాక్టర్ గారి ఫ్యామిలీ ఉంటున్నారు. అంతవరకు తెలిసిన వాళ్ళు ఎవరో కూడా వచ్చారు ఆ రోజు 9:30 ఆ ప్రాంతం వరకు ఉన్నారు. ఆ తర్వాత ఈమె కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో డాక్టర్